నమస్తే వెల్కమ్ టు న్యూస్ అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సును వెనక నుంచి వస్తున్న పంజాబ్ లారీ ఢీకొట్టడంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో పది మంది తీవ్రంగా గాయపడగా ఒకరు మృతి చెందారు అనకాపల్లి నుంచి పాయకరావుపేట వెళుతూ ధర్మవరం వద్ద ఆగి ఉన్న బస్సును వెనక నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టడంతో వైజాగ్ ఇసుక తోటకు చెందిన పరశురాం మృతి చెందారు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని మాంతాపూర్ పలుగుగుడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్లు లింగాల భిక్షపతి శ్రీపతి రాజేశ్వరి రవితో కలిసి ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి కంటి పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈనాడు పత్రిక తన విశ్వసనీయతను ఏనాడో కోల్పోయిందని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోలగట్ల స్వామి అన్నారు శుక్రవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గం ఆధ్వర్యంలో బాగ్ జంక్షన్ వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ ప్రజాప్రతినిధులు ఈనాడు దినపత్రికలను దగ్ధం చేశారు వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత స్వర్ణకుమారి చనిపోయిందని వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు గాంధీ రోడ్డులోని నాగలక్ష్మి స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు కొండాపురం మండలం చోటపల్లిలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న స్వర్ణకుమారి నిన్న తెల్లవారుజామున మగబిడ్డకు జన్మనిచ్చింది అయితే ప్రసవం తర్వాత అధిక రక్తస్రావం కావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా తయారైంది అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన వైద్యులు పరిస్థితి చెయ్యి దాటిపోయాక బెంగళూరు తీసుకువెళ్లాలని సూచించారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యేక హోదా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నందునే కేంద్రంలో రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తథ్యమని ఏపీసీసీ మీడియా చైర్మన్ తిలసిరెడ్డి పేర్కొన్నారు కడప జిల్లా వేంపల్లలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని తెలియజేశారు తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల విందుగా కొనసాగుతూ ఉన్నాయి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలలో శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా వివిధ అవతారాలలో అలంకార సేవలో ఉదయం సాయంత్రం సేవపై ఊరేగిస్తున్నారు కడప జిల్లా బద్విల్ మున్సిపాలిటీలోని సుందరయ్య కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బుచ్చిగాళ్ల బిస్రా రాయ్ చారిటబుల్ ట్రస్టును విద్యుత్ శాఖ రూరల్ ఏఈ చిన్నయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజల అవసర నిమిత్తం సేవా కార్యక్రమాల కోసం ప్రజలకు ఉపయోగపడే విధంగా స్వచ్ఛంద సంస్థలను ప్రారంభించే యువత ముందుకు రావడం సమాజానికి ఎంతో మంచి శుభ పరిణామమని అన్నారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈనాడు పేపర్ కథనాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు నరసందపేటలో ప్రధాన మార్కెట్ కూడలి వద్ద తప్పుడు రాతలు రాసిన ఈనాడు పేపర్ను దగ్ధం చేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైనటువంటి ఐఏఎస్ వెంకట నరసింహారెడ్డి తల్లి గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు వీరితో పాటు ఆర్టీఓ విజయేందర్ రెడ్డి స్థానిక జడ్పీటీ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ ఎంపీ బాలేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు తమ కులాన్ని గౌరవించి రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి వెన్నుదన్నుగా నిలుస్తామని వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దన్న తెలియజేశారు చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ కార్యాలయంలో వడ్డర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు